గత ప్రభుత్వ పరిపాలనలో మీకు 100 రోజులకే మా ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలనేటువంటి అపన తాపత్రయం మీలో కనబడటం గతంలో పెయిడ్ ఆర్టిస్ట్ గా పెయిడ్ పార్ట్ టైం పొలిటీషియన్ గా పనిచేసినటువంటి మీరు ఈరోజు మీ తాలూకు వ్యాఖ్యలు చూసిన తర్వాత పెయిడ్ పార్ట్ టైం పొలిటీషియన్ నుంచి పెయిడ్ ఫుల్ టైం పొలిటీషియన్ గా మీరు రూపాంతరం చెందుతున్నారనేటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాకపోతే మీకు సినిమాల్లో రైట్ స్క్రిప్ట్ ఇస్తారు, రాజకీయాల్లో మీకు చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇస్తారు, అంతే తేడా. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు విడుదల చేసినటువంటి నివేదిక కానీ నివేదిక అనుకుంటారో లేకపోతే వారి తాలూకు రాతలు అనుకుంటారో వాటికి మీరు ఈరోజు విడుదల చేసినటువంటి మీ తాలూకు నివేదిక ఎక్కడా కూడా తేడా లేకుండా కనబడతాం. ఆయన చెప్పడం మీరు వినడం, ప్రజలకు మళ్లీ ప్రజల ముందు పెట్టడం, మీరు మీ పార్టీ సింబల్ ని, మీ పార్టీ గుర్తుని, మీ పార్టీ పేరు మీద దాన్ని విడుదల చేయడం ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. వాస్తవంగా రాష్ట్ర ప్రజలు పక్కన పెడితే విశాఖపట్నం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహించాలని చెప్పి తపనపడి విశాఖపట్నం నుంచి గాజువాక విశాఖ పార్లమెంట్ లో గాజువాక నుంచి పోటీ చేశారు. చాలా సంతోషం. అందరూ కూడా ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి విశాఖపట్నం లో పోటీ చేశారు, గాజువాక నుంచి పోటీ చేశారు. ఏదో మంచి జరుగుతుంది. అందులో ఎన్నికలకు వచ్చినప్పుడు ఏం చెప్పారు? మీరు భీమవరంలో పోటీ చేస్తున్నారు, గాజువాకలో పోటీ చేస్తున్నారు, ఏంటి మీరు రెండింటిలో పోటీ చేస్తే ఎక్కడుంటారని అడిగితే నేను గాజువాకే నా సొంతూరు అన్నాడు. నేను గెలిచినా గెలవకపోయినా నెలకి 10 రోజులు విశాఖపట్నంలో గాజువాకలోనే ఉంటానన్నారు. దయచేసి ఒక్కదానికి సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ గారు. ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చి దాదాపు 100 రోజులు పూర్తయింది కదా, మీరు నివేదికలు ఇచ్చారు కదా, ఈ 100 రోజుల్లో 100 సెకండ్లన్నా మీరు గాజువాక వచ్చారా ఒక్కసారి చెప్పండి. అంటే మీరు గెలిపిస్తే ఆ పదవిని తీసుకుని ఆ పదవిని పట్టుకుని అసెంబ్లీలో మీరు పదవి అనిపించడానికి విశాఖపట్నమో గాజువాక నియోజకవర్గం ప్రజలో భీమవరం ప్రజలో కావాలి కానీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.